ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం, ఓటర్లు విఘ్నులు, ఇవన్నీ ఎన్నో ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజకీయ నాయకులు మాత్రం తెగతిడతాం మనం. రాజకీయ నాయకులు వ్యవస్థను పాడు చేశారు, లంచగొండుల్లా తయారయ్యారు, మద్యం పంపిణీ చేస్తున్నారు, డబ్బు పంపిణీ చేస్తున్నారు, ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని ఖూనీ చేస్తున్నారు, ఇన్ని చెప్తాం కదా. కానీ ఒక్క ఉప ఎన్నిక కోసం, హుజూరాబాద్ తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పార్టీలు డబ్బులు పంచడం బహిరంగమైపోయింది. 6,000 నుంచి 20,000 రూపాయలట ఒక్కో అభ్యర్థి. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు పంచినట్లుగా వార్తలు వస్తున్నాయి, విజువల్స్లో ఉన్నాయి. అది ఎదుటి పార్టీ వాళ్ళు క్రియేట్ చేశారా, వాళ్లే పంపిణీ చేశారా, విజువల్స్ చూస్తే తెలుస్తుంది. దాన్ని మించి మా పక్క వీధికి డబ్బులు వచ్చాయి, మా పక్కింటి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఓటు కోసం మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు అని గంగారం లాంటి విలేజెస్లో ప్రజలు ధర్నా కూర్చున్నారు. ఎంత దయనీయమైన దుస్థితిలో ఉన్నాము చూడండి. ప్రజాస్వామ్యం, వాడు డబ్బులు ఇచ్చాడు, వీడు డబ్బులు ఇచ్చాడు కాదు, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని గొడవ పడుతున్నారు. ఒక్కసారి ఆ సింగారాన్ని చూడండి. ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎంత పంచుతారు? 6,000 దాని గురించి ఇప్పుడు ధర్నా చేస్తారా? గంగారం విలేజ్ దిస్ మనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 6,000 ఆగా, 6,000 ఆయ, 6,000 ఏక ఏక ఓటు మే 6,000 ఆయ. ఓకే ఓకే. కార్ పార్టీ, కార్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మణి
ఓకే పంపిలి కదా. సిగ్గుతో చచ్చిపోవాలని ఉంటుంది ప్రజాస్వామ్యవాదులు ఎవరికైనా. అంత ఓపెన్గా పార్టీలు డబ్బులు పంచడం, పంచలేదు అన్నందుకు ప్రజలు వాళ్ళని తిట్టడం, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానండం, మాకు డబ్బులు ఇవ్వకపోతే ఓటేనండం, ఈ ఓటు అమ్ముకున్న ప్రజలు రేపొద్దు నా ప్రజాప్రతినిధి డెవలప్మెంట్ చేయకపోతే ఏ మొహం పెట్టి అడుగుతారు? ఇది వరకు ఎవరైనా డబ్బులు పంచినా ప్రలోభ పెట్టినా ఊరూరంతా తిరగబడేది, మమ్మల్ని కొంటావా, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, ఈ రాజకీయ నాయకుడు డబ్బు పంచుతున్నాడు, ఈ రాజకీయ నాయకుడు సారా పోస్తున్నాడని ఊరూరంతా పట్టించేది. ఊళ్ళో తిరగబడి ధర్నాలు చేస్తున్నాయి మాకెందుకు డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు అభ్యర్థులు, కారు పార్టీ అని ఈయన అంటున్నాడు, కమలం పార్టీ అని ఇంకొకళ్ళు అంటున్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఈ డబ్బులు పంపకాలేంటి, ఇవ్వకపోతే ప్రజలు తిరగబడ్డం ఏంటి? ఈ అద్భుతమైన ప్రజాస్వామిక వ్యవస్థ కోసం అనేక మంది ప్రజాస్వామిక వాదులు పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొని జైల్లోచ లెక్క పెట్టి చనిపోవడాలేంటి? నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఒక జర్నలిస్ట్గా ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం ఈ స్థాయిలో డబ్బులు బహిరంగంగా పంచిపెడుతుంటే మాకు అందలేదని చెప్పి ఊరు ప్రజల ఓటర్లు ధర్నాలు చేస్తుంటే లంచం ఇవ్వలేదని ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఇలాంటి ప్రజాస్వామ్యం కోసమా నిజంగా అనేక మంది జీవితాలు త్యాగాలు చేసేది? ఇలాంటి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ సమాజ ఉద్ధారకులుగా ప్రసంగాలు చేసి రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసేది? ఒక్క ఓటు రిగ్ అయినా ఆ ప్రాంతంలో ఎన్నిక రద్దు చేయాలి. ఇప్పుడు ఈ ఏంటిది, ఈ ఊర్లో ఈ దందాలేంది, ఈ డబ్బులు పంపకాలేంటి, డబ్బులు పంచకపోతే నేను ఓటేయనని చెప్పి వాడిని తిట్టడం ఏంటి? రాజకీయ నాయకులు పురుగులు పట్టిపోతారంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరెక్కడ పట్టుకుపోవాలి? బహిరంగంగా అమ్ముకుంటున్నది ఓటుని మీరు ప్రజాస్వామ్యాన్ని అమ్ముకుంటున్నారు. రేపొద్దు నా ప్రజాప్రతినిధి మీకు కులా ఇవ్వకపోతేనో, అభివృద్ధి చేయకపోతేనో, వెల్ఫేర్ స్కీమ్స్ తేకపోతేనో మీరు ఏ మొహం పెట్టి అడుగుతారంటున్నా? నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, నీకెందుకు చేస్తాడు పని? రేపొద్దున మీరు ఇల్లు కట్టుకుంటున్నా కానీ వాడికి 10,000 ఇవ్వాలి, మీకు ఇసుక కావాలన్నా కానీ వాడికి 10,000 ఇవ్వాలి, అంతే. మరి మీకు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ మీ దగ్గర నుంచే తెస్తాడు. రేషన్ కార్డు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతాడు, పెన్షన్ ఇవ్వాలంటే డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు మీకు మాత్రం ఈరోజుకు 6,000 కావాలి, 6,000 అయిపోతే ఓటేయరు, అవతలడు పురుగులు పట్టి చచ్చిపోవాలి. 6,000 ఇచ్చి ఓటేసేసి గెలిపించారు, వాడు రేపు పొద్దున వచ్చి రోజుకు 6,000 అడుగుతాడు, ఇస్తారా చేస్తారా? ఇదా డెమోక్రసీ? దీనికోసమా జర్నలిస్టులు అనేక మంది జైలు పాలవ్వడాలు ఈ ప్రజాస్వామ్యం కోసం? ఏమవుతుంది అసలు డెమోక్రసీలో? ఈ పార్టీలు డబ్బులు పంపకాలేండి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్, ఎన్నిక రద్దు చేయాలంటే ఈరోజు సిఈసిని కలిసినటువంటి డాక్టర్ దాశోజ్ శ్రవణ్, అందరికీ నమస్కారం. శ్రవణ్ గారు, సిఈసిని కలిశారు కదా, ఏంటి ఈరోజు మీరేం మాట్లాడారు, సిఈసి స్పందన ఏంటి? మీరు మూర్తి గారు ఇప్పటిదాకా మాట్లాడుతూ మీరు ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి ఒక అంశాన్నే ఆధారాలతో కూడుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఒక విచ్చలవిడి వ్యాపారం ఎట్లా నడుస్తూ ఉన్నది, నోట్లు పెట్టి ఓట్లు ఎట్లా విచ్చలవిడిగా కొనుక్కుంటా ఉన్నారు, 6,000, 10,000, 20,000 ఈ రకంగా సీల్డ్ కవర్లలో నిర్లజ్జగా అభ్యర్థుల ఫోటోలు, పార్టీల గుర్తులు పెట్టి ఏ రకంగా పంచుతూ ప్రజలను బానిసకు ఒక బానిస అని చెప్పని వాళ్ళని ఎట్లా బానిసలుగా మార్చుకొని ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడి మద్యం మాంసాన్ని ఎట్లా పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇవేవి కాకపోతే ఏ రకంగా మేము పథకాలను కూడా లబ్ధిదారుల జాబితాలను మిమ్మల్ని తీసేస్తాం, మీకు పెన్షన్లు ఇవ్వమని చెప్పని ఎట్లా బెదిరిస్తున్నారు అని చెప్పని వీడియోలతో కూడుకున్నటువంటి ఆధారాలతో మేము ఒక పెద్ద రిప్రజెంటేషన్ను మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ నేను, చల్లా వంశీ చంద్రరెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ, తర్వాత కుసుమ్ కుమార్ గారు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, హర్కార వేణుగోపాల్ గారు పిసిసి జనరల్ సెక్రటరీ, అందరం కలిసిపోయి మేము ఇవ్వటం జరిగింది. చాలాసేపు, దాదాపు ఒక 30-40 మినిట్స్ సుశీల్
చంద్ర గారు, తర్వాత ఉమేష్ సిన్హా గారు, ఇంకొకరు త్రీ బెంచ్ ముగ్గురు ఎన్నికల కమిషనర్కు సంబంధించిన వాళ్ళు కేర్ఫుల్గా మాకు చెప్పినటువంటి అంశాలను విన్నారు, మేము చూపెట్టిన వీడియోలన్నీ చూసినారు. అయితే మీరు ఇమీడియట్గా రావాల్సి ఉండే అని ఒక మాట అన్నారు. అయితే మేము చెప్పాము, నిరంతరంగా మేము శశాంక్ గోయల్ గారికి చూపెడతా ఉన్నాము, మీరు వచ్చిన ఎన్నికల అబ్జర్వర్లకు చూపెడతా ఉన్నాము, మేము ఎప్పుడు పక్కన పెట్టండి, మీ ఎన్నికల అబ్జర్వర్లకు సోషల్ మీడియాలో కనుక మానిటర్ చేసినట్టయితే ఇట్స్ క్వైట్ ఎవిడెంట్, బట్ బికాస్ ఆఫ్ ది ఇనాక్షన్ ఆఫ్ ద శశాంక్ గోయల్ అండ్ దెన్ యువర్ ఎలక్షన్ అబ్జర్వర్స్, మేము హైదరాబాద్ నుండి ఢిల్లీకి వచ్చి మీకు ఇవ్వాల్సి వచ్చింది అంటే నేను ఇమీడియట్గా రివ్యూ పెడతాను అని చెప్పారు. నేను మీ టీవీలోనే చూశాను స్క్రోలింగ్స్ ఇంతకుముందు, దట్ ఈ హుజూరాబాద్లో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యం పైన రివ్యూ జరిగింది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో అని చెప్పని, బట్ హీ వాజ్ వెరీ పాజిటివ్ సుశీల్ చంద్ర టు టేక్ యాక్షన్. సో మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ ఎన్నిక బూటకపు ఎన్నిక, ఇది 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 ఎన్నిక ఒక ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక కాదు, ఇది డబ్బు మదంతో జరుగుతున్నటువంటి ఒక వ్యాపారం ఇది. కాబట్టి ఈ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కావు ఇవి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు ఇది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ ఇవాళ పాలక పక్షాలకు సంబంధించిన రాష్ట్ర పాలకపక్షమైన టీఆర్ఎస్, కేంద్ర పాలకపక్షమైన బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నది అనేటువంటి ఒక వీడియోలతో మేము చూపెట్టి ఎన్నికను రద్దు చేయండి. లెవెల్ ప్లేయింగ్, డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్షన్స్, అండ్ ఎలక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలా, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఉండాలా, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. కాబట్టి మీరు రద్దు చేసి ఆ శశాంక్ గోయల్ను, తర్వాత పోలీసులను, డబ్బులు పంచుతున్న పోలీసులను, డబ్బులు పంచే వెసులుబాటు కల్పిస్తున్న పోలీసులను అందరినీ కూడా పక్కన పెట్టేసి ఒక ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ హుజూరాబాద్లో కండక్ట్ చేయాలంటే మీరు ఎన్నికను రద్దు చేయాలా అని చెప్పని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం అయింది. ఈ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ డోంట్ నో, బట్ టుడే హీ సీమ్ టు హ్యావ్ కండక్టెడ్ ఎ రివ్యూ. సిఇసి కమిషనర్ గారు రివ్యూ కండక్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. బట్ ఒక నిర్లజ్జతో కూడుకున్నట్టు ఎన్నికలు అంటే రాజకీయాలకు అతీతంగా మీరు పెట్టినటువంటి ఒక మొదట్లో మీరు చేసిన కామెంట్స్ వింటా ఉంటే మీ గుండె ఘోష ఎంత ఉందో, ఇవాళ ప్రజాస్వామ్యం బలంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు, సామాన్య ప్రజలు కూడా నాయకులుగా చలామణి కావాలనుకునేటువంటి వాళ్ళందరి గుండె ఘోష అది. ఇవాళ 10,000 రూపాయలు, 6,000 రూపాయలు, 5,000 రూపాయలు ఎరగా చూపెట్టి చేపలను పట్టుకొని బుట్టలో వేసుకున్నట్టుగా 5,000 10,000 రూపాయలతోటి ఇవాళ ఓట్లు దండుకొని ఇవాళ ఆధిపత్యం చెలాయిస్తూ ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఇవాళ నిర్మాణం చేయాలని చెప్పని పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నట్టు ఒక పరిస్థితి, ప్రజలు గమనించే స్థితిలో ఉండకపోయినట్టు పరిస్థితి ఇది తెలంగాణలో. నాకైతే ఒకటి అనిపిస్తుంది మూర్తి గారు, మీరు ఇంతకుముందు అన్నారు ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎలక్షన్స్, లెట్స్ నాట్ హ్యావ్ ఎలక్షన్స్, లెట్స్ హ్యావ్ ఆక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్షన్స్, లెట్స్ హ్యావ్ ఆక్షన్స్. ఇవాళ పొలిటికల్ వాలంటీరిజం చచ్చిపోయింది, రాజకీయంగా వాలంటీరిజం చచ్చిపోయింది. ఇంతకుముందు ఏంది, నేను ఒక సంఘసేవకుండని చెప్పని జబ్బకు సంచేసుకొని కాళ్ళకు చెప్పులేసుకొని భార్య పిల్లల్ని పక్కన పెట్టి కూడా సమాజ సేవ కోసం పనిచేసేటువంటి వాడు రాజకీయ నాయకుడు. ఇవాళేంటి, ఒక పెట్టుబడిదారి, ఒక కాంట్రాక్టరు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఒక కంపెనీలు నడిపేటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నారు. అందుకే 10% మంది దగ్గర 90% మంది సంపద మూలుగుతూ ఉన్నది, 90% మంది దగ్గర 10% మంది సంపద కూడా లేకుండా ఇవాళ బాధలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి రాజకీయం అంతా వ్యాపారంగా మారిపోయి, ధనస్వామ్యంగా మారిపోయి, సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి ఎలక్షన్స్, పెట్టుబడిదారులు ఇవాళ ఎమ్మెల్యేలు అంతా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు, ఎంపీలు పెట్టుబడిదారులు వ్యాపారస్తులు. ఇక మీరు వ్యాపారం గురించి శాసనసభలో చట్టాలు చేస్తారు తప్ప ప్రజల కోసం చట్టాలు చేసే పరిస్థితి లేదు. ప్రజలను తెలుసుకోకుండా ఉండేందుకు ఇవాళ మద్యాన్ని పంచుతూ, మాంసాన్ని పంచుతూ, డబ్బులు పంచుతూ వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి, వాళ్ళను బానిస ఒక బానిస అనేటువంటి ఒక సమాజాన్ని సృష్టించి ఒక దుర్మార్గమైన వ్యవస్థ చూస్తా ఉన్నా. కాబట్టి నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కానీ, చర్చలో ఉన్న మా మిత్రులకు కానీ, లేకపోతే రాజకీయంగా ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, లెట్ అస్ నాట్ హ్యావ్ ఎలక్షన్స్. ఇది ఒక ఫార్స్ డ్రామా, ఎన్నికలు ఒక ఫార్స్ డ్రామా. తెలంగాణలో వెనకట్లో ఎప్పుడో నక్సలైట్లు గోడల మీద రాస్తే బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని చెప్పానంటే అరే కడుపులో బాధ అనిపించేది, ఇదేం దయా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పని. బట్ టుడే ఇట్స్ ఎ ట్రూత్, ఇట్స్ ఎ ట్రూత్. టుడే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత వాడెవడు సర్వీస్ చేయడానికి, వాడు ఆ 100 కోట్లు నిలుపుకోవడం కోసం ప్రజలను దోపిడీ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రజలు గుర్తించే పరిస్థితిలో లేరు, ఎన్నికల సంఘం ఆదుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వ యంత్రాంగమైన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఆ అసెంబ్లీ నడిగడ్డ మీద ఆక్షన్స్ నిర్వహిద్దాం, వేలం పాటలు నిర్వహిద్దాం, ఎవడెక్కువ పాడితే వాడిని ఎమ్మెల్యే డిక్లేర్ చేసి ఆ వచ్చిన పైసలను అభివృద్ధి కన్నా వాడండి, లేకపోతే పేదలకు క్యాష్ ట్రాన్స్ఫర్ అన్న చేసి ఆదుకోండి. కానీ ఎన్నికల పేరు మీద డ్రామాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. విచ్చలవిడి డబ్బులు పంచేస్తారు, అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడం కోసం అవినీతికి పాల్పడతారు, ప్రజలు బానిసలకు ఒక బానిస అన్నట్టుగా ఇవాళ చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతా ఉంది. మాకు 5,000 ఇవ్వవు, 10,000 ఇవ్వవు అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి మేము ఓటేస్తందుకు ప్రజలు అడిగేటువంటి ఒక ఒక మానసిక దౌర్బల్యానికి ఇవాళ పాలకవర్గాలు నెట్టేస్తూ ఉన్నాయంటే ఎక్కడ పోతా ఉన్నాం? ఏం సమాజం ఇది? ఏం రాజకీయం ఇది? ఏం ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది? ఎందుకోసం ఇంతమంది పిల్లలు, 1,500 మంది బిడ్డలు బలిదానం చేసుకున్నారు? ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఫినామినా.
నేను ఒక్కటే ఒక అప్పీల్ చేస్తా ఉన్నా మూర్తి గారు మీకు, దిస్ డిబేట్ షాల్ నాట్ స్టాప్ టుడే, ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ అదర్ టూ మోర్ ఇయర్స్. మళ్ళా ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు అవసరం ఉంది, ప్రజలు బాధ్యులు, రాజకీయ నాయకులు బాధ్యులు, పార్టీలు బాధ్యులు, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ కూరి అయిపోతున్న పరిస్థితిని వల్ల స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఈ బూటకపు ఎన్నికల బదులుగా దయచేసి వేలం పాటలు పెట్టండి. ఎన్నికలు, పోలీసులు లైన్లలో ఓట్లేసుడు, ఎందుకు ఇదంతా? స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉండి యాక్టివ్గా ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తూ పబ్లిక్ లైఫ్లో ఉండాలని జర్నలిజంలోకి వచ్చి నిజంగా ప్రజల్ని విక్టిమ్స్ చేసేసిన రాజకీయ నాయకులని ఇంతకాలం ఒక ఫిలాసఫీతో ఉన్న నాకు ఆ దృశ్యాలు చూసిందా నిజంగా ఏడుపు వస్తుందండి. రాజకీయ నాయకులను అనలేం మనం, ఎందుకంటే ప్రజలే కదా రాజకీయ నాయకుని తయారు చేస్తున్నారు. నువ్వు నాకు 6,000 పక్కింటోడికి ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను నీకు ఓటు వేయని బాబోయ్ అని గొడవ చేస్తున్నారంటే ఎవరు ఎవరిని చేస్తున్నారు? యథా ప్రజా తదా రాజానా? యథా రాజా తదా ప్రజానా? మా ఊర్లో రోడ్డు ఎందుకు వేయలేని ధర్నాలు చేయడం చూసా? మా ఊర్లో లైబ్రరీ ఎందుకు కట్టమని ధర్నాలు చేయడం చూసా? మా వీధి లైట్ ఎందుకు వేయలేదని ధర్నా చేయడం చూసా? మా ఊరు చెరువు ఎందుకు బాగు చేయడం అని ధర్నా చేయడం చూసా? నాకు డబ్బులు ఎందుకు ఇవ్వని ధర్నా చేయడం ఏంటి సార్? ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం నాయక్ గారు, మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగానే కాదు, ఒక ఉద్యమకారుడిగా, ఒక ప్రొఫెసర్గా, ఒక మేధావైన పార్లమెంటేరియన్గా నేను మిమ్మల్ని చాలా ఫాలో అయ్యా. నేను చాలామంది పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుల ప్రశ్నల్ని, ప్రసంగాల్ని ఆర్కైవ్స్లోకి వెళ్ళి నేను స్టడీ చేస్తూ ఉంటా. మీరు ఎంపీగా ఉన్నప్పుడు గిరిజనులకు సమస్యలకు సంబంధించే కాదు, అనేక సమస్యలు మీరు పార్లమెంట్లో ప్రస్తావించారు. మీరంటే నాకు నిజంగా గురుభక్తి, గురుపూర్వకమైనటువంటి భావంతో ఉంటా ఒక ఉద్యమకారుడిగా. అలాంటి మిమ్మల్ని నేను ఈరోజు ఇన్వైట్ చేసిన, ప్రేమేందర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసిన, రాజకీయ పార్టీల్లో ఉన్నా కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా. శ్రవణ్ ఏఐసీసీ స్పోక్స్ పర్సన్గా ఈరోజు సీఈసీని కలిశారు కాబట్టి రిక్వెస్ట్ చేశా. నిజంగా బాధగా ఉందండి, డబ్బులు ఇచ్చి మీరు చెడగొట్టారని రాజకీయ పార్టీ నాయకులు ప్రజల్ని చెడగొట్టారనుకుంటూ ఉంటే ఒక ఫిలాసఫీ, అరే డబ్బులను ఇవ్వకపోతే ఓటయ్యను, ధర్నా చేస్తున్నా, నువ్వు డబ్బులు ఇస్తావా చేస్తావా అని ప్రజలు అడిగే పరిస్థితి మీకు వచ్చిందంటే ఎంటైర్ సిస్టంలో విక్టిమ్ ఎవడు, విలనెవడు? ఆ విజువల్ చూస్తే బాధ అయ్యట్లేదు సార్? ఎక్కడ దిగ జారిపోయింది ప్రజాస్వామ్యం? ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు లేఖ రాశారు సిఈసికి, ఈ దళిత బంధుకు సంబంధించి విడుదల చేసిన డబ్బులు ఫ్రీ చేయొద్దు. సరే, విడుదల చేసింది ఎలా విడుదల చేశారు? ఫ్రీ చేయకండి. ఈ దళిత బంధు కథ ఏంటని చాలా చర్చలు జరిగినాయి. ఓట్ ఫర్ నోట్, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ని అరెస్ట్ చేసాం 7.5 ఏళ్ల క్రితం. ఒక వ్యక్తి ఓటు కొంటే నేరం, మరి ఇన్ని వేల మంది ఓట్లు కొంటంటే, ఇన్ని లక్షల మంది నా ఓటు డబ్బులు ఇస్తావు ఇవ్వా అని అమ్ముతుంటే ఏం సార్? ఇది ఐసోలేట్గా చూస్తామా, మొత్తంగా చూస్తామా, ఏమవుతుంది ప్రజాస్వామ్యం? ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచిన వాడు వీరుడా? ఏదైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడా? నాకు బాధగా ఉంది. అంటే మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక ప్రొఫెసర్గా మాట్లాడండి, మీరు రాజకీయాల పార్టీలు వేరు. నేను ఎప్పుడన్నా కొన్నిసార్లు నా వ్యక్తిగత విషయాలను, నేను బాధపడ్డ విషయాలను కూడా మీతో చాలా సార్లు షేర్ చేసుకున్నా. అందులో భాగంగానే ఈ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి పేరుతోటి ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల్లో కోట్లు కోట్లు పెట్టి గెలిచి రావడం అనేది వ్యక్తిగతంగా దాన్ని నేను వ్యతిరేకని, అది అది ప్రజాస్వామ్యం అనబడదు, అది దాన్ని జాగ్రత్తగా మార్పులు తెచ్చే పరిస్థితి ఉండాలి. కాదండి, ఎలక్షన్లు నడపడానికి రాష్ట్ర స్థాయిలో ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, కేంద్రంలో ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, ఈ రెండు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి, వీటికి ఆంక్ష లేవు. అయితే ఇక్కడ ఇక్కడ ఒక మీరు ఒక విచిత్రం గమనించాలి, తెలంగాణ ఈ రాష్ట్రంలోమో టిఆర్ఎస్ పార్టీ ఉంది, కేంద్రంలోమో బీజేపీ పార్టీ ఉంది. ఒకవేళ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలిగితే, ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ పార్టీ చేయగలిగితే, అక్కడ రాష్ట్రంలో అక్కడైతే కేంద్ర పార్టీ చేయవలసి వస్తుంది. ఇంత సమస్య వచ్చినాక వాళ్ళు కూడా కొద్ది ఏదైనా స్పందించి అసలు జరిగింది ఏందో వాస్తవాలకైతే వాళ్ళు కూడా పీట వేయాలి కదా, వాళ్ళు కూడా ఈ పీట ముడినటువంటి విడవాలి కదా. నిజంగానే మీరు అన్నట్టు నేను చూస్తే మాకు డబ్బులు ఇస్తే ఓటు వేస్తాం అనేటు వాళ్ళు కూడా నేరస్తులే. ఏంది అది, ఆ దౌర్భాగ్యం ఏంది? దాన్ని ఎవరు స్వాగతిస్తారండి? ఇప్పుడు ఏదో రాజకీయాల్లో ఉన్నామని కాదు, కానీ దాన్ని ఎవరు స్వాగతించలేదు. అదే అసలు
పరిణామమే కాదు, అది మంచి సంకేతం కూడా కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప ఇంకో సంకేతం కాదు. కానీ అక్కడ వాస్తవాలు ఏం జరుగుతున్నాయో తెలివై మూర్తి గారు, దాన్ని మాత్రం నేను, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో లేను, నేను అక్కడికి వెళ్ళలేదు. రాజకీయ పార్టీలు ఇవాళ రేపు మీరు కొన్ని మీడియాలలో ఎట్లా క్రియేట్ చేసి పెడుతున్నారంటే, సోషల్ మీడియాలో నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజాన్ని చేసి ప్రజల్ని నమ్మించేటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. అంత కలుషితమైపోతుంది. ఈ కలుషితమైనటువంటి దాంట్లో ఈ డబ్బులు పెట్టి గెలవడం అనేది మీరు అన్నట్టు వేరే సంకేతం తీసా, వేరే దానికి సంకేతం పోతుంది. 1,000, 2,000, 3,000, 6,000 60 నెలలండి జనరల్ సాధారణ ఎన్నికలు జరిగితే 12-12, 60 నెలలు 1,000కో 2,000కో అమ్ముకొని వేస్తున్నాం అనేటటువంటి దాన్ని అయితే ఎవరు స్వాగతించరు. కొన్ని చోట్ల మాస్ ఏరియాల్లో అక్కడక్కడ గతంలో సార పంపేది, సార పాకెట్లు పంపేది, సీసలు పంపేది, డబ్బులు పంపేది జరిగింది. చేయని పార్టీ లేదు. ఏదో ఇవాళ ఒక టీఆర్ఎస్ ఏదో చేస్తుంది అనేది ఒక పార్టీని ఇట్లా వెళ్ళి జాతీయ పార్టీలు కూడా చేసినాయి. ఏ పార్టీ చేయలేదో చెప్పండి మీరు. అన్ని పార్టీలు దీనికి అందరినీ బలి చేసిన వీళ్ళు ఎలక్షన్ల కొరకు. సో దీనికి ఏమన్నా మరి మీరు మీరు ఇలా పెట్టినటువంటి టాపిక్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ చేస్తుంది అనే దానికంటే దీనికి అసలు ఎక్కడ దీని అంతం, ఎక్కడ దీన్ని ఏం చేయగలిగేది అనే దాని మీద మీరు కూడా చాలా పెద్ద మేధావులు. మిమ్మల్ని కూడా అంత ఈజీగా ఏం తీసుకో, మీరు మాట్లాడితే ఒకసారి ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే అంత శక్తి ఉంటుంది మీకు. ఎందుకంటే వాడు ఏదన్నా డైవర్ట్ చేస్తున్నాడు, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేయగలుగుతుంది అంటే మీరు అటాక్ చేసే స్థాయిలో మాట్లాడతారు. అందుకోసం అక్కడ ఇవాళ జరిగినటువంటి దానంతా చూసినాక మిత్రులు మన దాసోజ్ గారు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే వాళ్ళ వాళ్ళది పాత్రే కదా. ఇప్పుడు మేమంటే బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ అంటే మేమంటాం, లేదా కాంగ్రెస్ వాళ్ళు అంటే మేమంటాం. ఈ మూడు పార్టీలు ఒకరి మీద ఒకరు డబ్బులు పంచుతున్నాయి అనేటువంటి ఒక ఇది చేసే బదులు ఇంత పరిస్థితి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ కూడా వచ్చి ఉంది కదా అక్కడ. మరి ఇదంతా జరిగినాక కూడా దీని వెనుక ఎవరి చేయి ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించవలసి వస్తుంది మూర్తి గారు. అందుకోసం ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకు అయితే నేను వ్యతిరేక వ్యక్తిగత ఇప్పుడే కాదు ఎప్పుడన్నా కానీ ఏమన్నా కానీ బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నారు, అది హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నారు అన్నప్పుడు రాజకీయ పార్టీలను విమర్శించి ప్రభుత్వ డబ్బుతో మీరు ఓట్లు ప్రలోభ పెట్టడం కరెక్ట్ కాదు కదా అంటే ముఖ్యమంత్రి గారు బరాబర్ మేము ఎన్నికల కోసం చేస్తున్నాం అయితే ఓకే ఓకే. కానీ టీఆర్ఎస్ అధికార పార్టీ భయంకరమైనటువంటి డబ్బుతో అధికారంతో ఎలాగైనా నన్ను ఓడించాలని చూస్తోంది, అవసరమైతే నా ఆస్తులు అన్నీ అమ్మైనా గెలుస్తాను అని రాజేంద్ర గారు అన్నారంటే అన్ని ఆస్తులు అమ్మితే తప్ప గెలవలేరా అంటే అంత డబ్బు పంచాలా, ప్రజలు అంత డబ్బు కోరుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయ నిజంగా ఈటల రాజేంద్ర కూడా విక్టిమ్ ఇక్కడ, ఆస్తులు అమ్మి గెలవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికార పార్టీ మీద ప్రెస్టేజ్కి వెళ్ళి నన్ను అధికార పార్టీ ఓడిస్తుందో కాబట్టి నా ఆస్తులు అన్ని అమ్మైనా గెలుస్తాను అన్నాడంటే ఒక ఎమ్మెల్యేగా ఎంత ఎంత అమ్మితే ప్రజలు సాటిస్ఫై అవుతున్నారండి, ఎంత దరిద్రమైన స్థితిలో ఉందండి ప్రేమేంద్ర రెడ్డి షాప్. అన్ని ఆస్తులు అమ్మాలా సార్ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే? మూర్తి గారు సార్ చాలా ఆవేదనతోని ఒక నిజమైన మంచి చర్చ పెట్టినందుకు నేను స్వాగతిస్తున్నా. ఇటువంటి ఎలక్షన్ లో రీసెంట్ గా నేను కూడా ఒక బాధితుని, ఒక 10 సంవత్సరాల ఎలక్షన్ లే పోటీ చేయలేదు, గ్రాడ్యుయేట్స్ అని పోటీ చేస్తే ఎట్లా జరిగిందో చూసినాం. శ్రవణ్ గారు ఇవాళ సిఇసి కిచెన్లు గాని మరి నాగార్జున సాగర్ హుజూర్ నగర్ లోనో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇచ్చేది ఉండే, ఎందుకంటే అప్పుడు కూడా ఇవే జరిగినాయి, హైదరాబాద్ లో కూడా ఇదే జరిగినాయి మనందరికి తెలుసు. కాబట్టి ఇవాళ ఇది గొంగొట్లో కూర్చొని ఎంటకలు ఏర్పడిన పరిస్థితి ఉన్నది ఈరోజు. చాలా వ్యవస్థ అనేది చాలా దెబ్బతినిపోయి ఉన్నది. ఈ విలువల రాజకీయాలు ఎప్పుడు పునరావృతం అవుతాయి అయితే మనం అందరం ఆశావాదులం. ఇక మొత్తం అయిపోయింది, ఇక ఇదంతా సర్వం నాశనం అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మళ్ళీ మంచి వస్తుంది, దానికోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా నిజంగా చాలా చాలా బాధ కలిగేటి. ఎవరికైనా ఈరోజు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మీకు తెలుసు,
ఒక్క ఉప ఎన్నికల్లో 4,700 కోట్ల రూపాయల ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు రిలీజ్ అయినాయి. రెండోది పార్టీ పరంగా 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. దీన్ని ఒక్క రాజేందర్ తట్టుకోవడం అనేది అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఇవాళ రాజేందర్ గారు నిన్న ఆఖరి మీటింగ్ లో ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకనంటే నేను ఈ యొక్క సాహసం చేస్తే నేను రాజీనామా చేసినందుకు 6 నెలల నుంచి 5 నెలల నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది వచ్చింది ఇవన్నీ కాబట్టి. అయితే నేను అనేది ఇవాళ ఒక పార్టీని ఒక వ్యక్తిని నేనేమి తప్పు పట్టడం లేదు, బట్ వ్యవస్థ ఈ విధంగా జరిగింది. అయితే ఏనాడైతే కాంట్రాక్టర్లకు టికెట్ స్టార్ట్ అయిందో, ఏనాడైతే కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చడం స్టార్ట్ అయిందో, ఏనాడైతే ట్రాక్ రికార్డ్ లేకుండా ఒక వ్యక్తిని ఏ పార్టీలైనా బయటనైనా ఒక ట్రాక్ రికార్డ్ లాస్ట్ 10 ఇయర్స్ లాస్ట్ 20 ఇయర్స్ ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఈయనకి టికెట్ ఇద్దాం, ఈయనను గెలిపించుకోండి అంటే ఒకటి బాగుంటది. అరే రేపనంగా ఈ రోజు వచ్చిన రాత్రి వచ్చిన వ్యక్తికి అన్ని పార్టీలు ఆ విధంగా టికెట్లు ఇచ్చి ఆ విధంగా ఇంకో పార్టీని మానే వాళ్ళకు లేకపోతే కోట్ల రూపాయల వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నీ ఇట్లే వస్తాయి. ఇవి చాలా బాధాకరమైన, మరి ఇవి ఎట్లా తిరుగుతాయి? అచ్చా మీరు అన్నారు ఎలక్షన్ కమిషను, అబ్జర్వర్స్, సెంట్రల్ ఫోర్స్. నాకు తెలిసినంత వరకు ఏ ఎలక్షన్ లో కూడా ఇన్ని కంపెనీల సెంట్రల్ ఫోర్స్ రాలే. 20 కంపెనీలు 2,000 మంది సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. అయితే ఏం చేయగలుగుతారు? ఇక్కడ అందరూ కుమ్మక్కైపోయింది. రాజకీయ నాయకులు ప్రజల అండర్స్టాండింగ్లు ఉన్న తర్వాత ఆఫీసర్లు ఏం చేయగలుగుతారో చెప్పండి, ఎలా చేయగలుగుతారు? కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఈడ మీరు అన్నట్టు అందరూ ఒక అండర్స్టాండింగ్ తో వ్యవహారం నడుస్తూ ఉంటే దీన్ని ఏ వ్యవస్థ కూడా ఏమి చేయలేదు. అందుకోసమే ఒక ఆయన నాకు చిన్నప్పుడు ఒక ఆయన చెప్పిండు, రాజునై సమాజ్ బదల్నా అని. కేవలం రాజ్యం మారినంత మాత్రాన సరిపోదు, సమాజం మారాలి, వ్యక్తి మారాలి, అప్పుడే ఇది సాధ్యమైతే. తప్పితే ఇది కాదు. మనం ఎన్ని అనుకున్నా ఏదైనా ఒకటి ఏదైనా చూద్దాం, ఒక మంచి రోజు వస్తుంది, మంచి యొక్క ఇది వస్తుంది అనే ఒక ఆశాభావంతో ఉందాం. కానీ ఈ ఎలక్షన్ అయితే ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచ, ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డ్. ఇటువంటి టైప్ ఎలక్షన్ నేను లాస్ట్ 40 ఇయర్స్ స్టూడెంట్ లైఫ్ నుంచి చూస్తున్నా. ఏ రోజు కూడా ఇటువంటి ఎన్నిక జరగలేదు. ఒకే ఒక ఎన్నిక జరిగే ప్రయత్నం తమిళనాడులో జరిగింది, ఆ దినకరన్ నిలబడ్డ చోట, అది రద్దయింది. కానీ ఆ తర్వాత ఏ ఎలక్షన్ కూడా ఈ స్థాయిలో ఈ విధమైన యొక్క ప్రలోభాలు, అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంత విధిగా ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ ఇది జరుగుతున్నదంటే అందరు కూడా ఆశ్చర్యపడుతున్నారు. మరి దీని ప్రకారంగానే ఈ పరిస్థితి కారణంగానైనా ఏదైనా మార్పుకు ఎన్నిక కనుక దోహదం చేస్తే, అంటే ఇంత వ్యవస్థ ఇట్లా కుళ్ళిపోయిందా అనేది కనుక అందరికి అనిపించి ప్రజలు నిజంగా మార్పు అనేది ఇక్కడి నుంచి కనుక ప్రారంభమైతే మంచిదేమో. ఇవాళ మీరు ఒక మంచి చర్చకు తెరదీశారు. ఎందుకంటే మీరు ఆవేదనతో ఉన్నారు, మేమందరం ఆవేదనతో ఉన్నాం. కానీ ఏం లాభం? నేను చెప్పేది ఆవేదనతోని పంచుకోవడం వ్యక్తి కానీ వినే వ్యక్తి కానీ అన్ని వ్యవస్థల్లో అదే పరిస్థితి ఉన్నది. మీరు ఒక్కటి, నేను ఒక్కరిని, ఒక రాజకీయ నాయకుడిని, ఒక ఓటర్ను తప్పు పట్టడం లేదు, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ టైప్ ఆఫ్ అఫీషియల్స్ కావచ్చు. ఇవాళ ఇంకా ఇతర వ్యవస్థలు నేను పేరు పెట్టి అంటే వాళ్ళు బాధపడతారేమో, కానీ అన్ని వ్యవస్థలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ. కాబట్టి ఏదైనా ఒక మంచి మార్పు వస్తుందని ఆశిస్తాం, తప్పక జరుగుతుందనే ఒక ఆలోచనతో ఉందాం. చాలా దారుణమైనటువంటి దృశ్యాలు చూస్తున్నా సార్, నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. అరే సామాజిక బాధ్యత కోసం, డెవలప్మెంట్ కోసం ప్రజలు ధర్నాలు చేయాల్సింది పోయి వాళ్ళకి 6,000 ఇచ్చావు 10,000 ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే, ఇందాక పెద్దలు ప్రొఫెసర్ గారు అన్నట్టు 5 సంవత్సరాలు 5, 12, 60 నెలల కోసం జరిగే ఎన్నిక అన్నారు. ఈ ఉప ఎన్నిక 60 నెలలు కాదు, 24 నెలల లోపే 2 ఏళ్ళే ఉంటాడు ఎమ్మెల్యే. ఇన్ని కోట్లు పంచి పెడతాడా? ఓటుకు 6,000 మినిమమ్ మ్యాక్సిమం 20,000 అధికారికంగా ఇవ్వకపోతే ఓటు అయినని ప్రజలు వచ్చి రోడ్లెక్కుతారా? ప్రజల్ని మీరు పాటు చేశారా? మిమ్మల్ని ప్రజలు పాటు చేశారా? ఈ అద్భుతమైన ప్రజాస్వామ్యం అని మేము ఏదో చేసేద్దామని చెప్పి జర్నలిజం సూపర్ అని ఉద్యోగాలు సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా మానేసి వచ్చిన ఉద్యోగాలు కూడా వదులుకొని ఏదో పావుకుందామని వచ్చిన జర్నలిస్టులు ఈ దృశ్యాలు కవర్ చేయాలా? ఇది మళ్ళీ ప్రజాస్వామ్యం అనుకోవాలా? దీని మీద గెలిచిన వాళ్ళు రేపు సిద్ధాంతాలు చెప్తారు. టీఆర్ఎస్ఏ గెలిచిందనుకో మా సంక్షేమ పథకాలు గెలిచినాయి అంటారు. బీజేపీ గెలిచిందనుకో మా మోడీ గెలిచాడు. ఏంది సార్ ఇది? మోడీయా కేసీఆరా గెలిచేది? నోటు మీద గాంధీ తాత కర్మ సార్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ దాసో శ్రవణ్ గారు,
ప్రేమేందర్ రెడ్డి గారు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉండి సుమారుగా 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒకే సిద్ధాంతం ఒకే పార్టీ కోసం ఉండి విలువలతో పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం నాయక్ గారు టీఆర్ఎస్లోకి రావడానికంటే ముందు తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసరు, ఆ గిరిజన జాతిలో చదువుకున్న మేధావిగా దేశవ్యాప్తంగా గిరిజన సమస్యల గురించి పార్లమెంట్లో గళమెత్తిన వ్యక్తి. ఆయన స్పీచ్లు నా దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీ విషయం అయితే ప్రత్యేకించి సత్యం కంప్యూటర్స్ చాలా పెద్ద కంపెనీ. ఒకప్పుడు సత్యం అంటే మాటలకు సత్యంలో ఉద్యోగం వచ్చిందంటే ఇక చాలు మన వాడు సెటిల్ అయిపోయారా అనుకుంటారు. అలాంటి సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హోదా అప్పట్లోనే అంటే 12-13 ఏళ్ల క్రితమే లక్షల జీతం వదులుకొని జీఎం హోదా వదులుకొని సమాజాన్ని ఉద్ధరిద్దామని కొత్త తరహా రాజకీయాలు చూద్దామని చిరంజీవి గారు పార్టీ పెడితే ప్రజారాజ్యంలోకి వచ్చి ఆ తరువాత తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలోకి దూకి మీరు వ్యక్తిగతంగా ఆరోగ్యం పాడు చేసుకొని డబ్బు పాడు చేసుకొని హోదాను వదులుకొని జీతాన్ని వదులుకొని సమాజం కోసం వచ్చారు కదా. ఇప్పుడు మీరు పోటీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు ఉన్నాయా? మీరు డబ్బులు పంచకపోతే ఊర్లో ధర్నాలు చేస్తారు మీ నియోజకవర్గంలో. ఓటుకి ఎంత ఇవ్వగలవు నువ్వు? ఈటల రాజేందర్ అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటా అంటున్నాడు. ప్రేమేందర్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవడానికి లేక నల్గొండ ఖమ్మం ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం ఏ పరిస్థితో. ఇప్పుడు ఏంటి మీ కథ? ఎంత సంపాదించాలి మీరు గెలవాలంటే? రేవంత్ రెడ్డి మీ చీఫ్ ఓటుకు నోటు అనగానే మొత్తం ఒక వ్యక్తి ఓటు కొండవేంటి ఎమ్మెల్సీ ఓటు అని చెప్పి మొత్తం చూసాం, అభినందించాం, ఇలాగే ఉండాలనుకున్నాం. మరి ఎంతమంది ఓట్లు కొంటున్నారు సార్? ఇప్పుడు ఎంతమంది అమ్ముతున్నారు సార్ బహిరంగంగా? నాది 5 ఓట్లు, 5 ఆర్లు 30,000 ఇస్తావా చేస్తావా అని అడుగుతుంది ఒక మహిళ. ఏంటి మరి మీ సంగతి? రాజకీయాల్లోకి వచ్చినంత గర్వపడుతున్నారా? అంటే వాస్తవంగా సార్ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 13-14 సంవత్సరాల కాలంలో అనేక మార్లు తెల్లారుజామున లేచి కూర్చొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాధపడేటువంటి ఒక రోజులు అనేకం ఉన్నాయి. సరే ఇప్పుడు పొట్ట చెంచుకుంటే పేగులు బయటపడతాయి. కాకపోతే రాజకీయం రావటం ఒక ధర్మం అనుకొని వచ్చినాము. ఇది ఒక దైవ నిర్ణయము, ధర్మము, ఇది ఒక దైవిక కార్యం. రావాలండి, వదిలేయకూడదు. అందరూ వదిలేస్తే ఇంకా రాజకీయాలు ఇంకా మనం చచ్చిపోయినా సరే మనని 10 మంది ఆ రోజుల్లో మీరు అన్నట్టుగా ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ సత్యం కంప్యూటర్స్లో, ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ లక్షల జీతం, గ్లోబల్ కెరియర్ అన్ని వదులుకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రోద్బలంతో ప్రోత్సాహంతో చిరంజీవి గారు సామాజిక న్యాయం అంటే వచ్చినాను. వచ్చిన తర్వాత 9లో నేను పోటీ చేసినప్పుడు ఇంత దిగజారుడు లేదండి. 9లో నేను 2009లో సెకండ్ బ్యాడ్ ఎంపీగా పోటీ చేసినాను. 9 నుండి 14 వస్తేప్పటికి దిగజారింది. 14 నుండి 18 వస్తేప్పటికీ అసలు ఏ ఎన్నిక కూడా మీరు ఇవాళ, అంటే నేను మళ్ళా ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న చర్చ ఇది, ఏ ఎన్నిక కూడా ఇవాళ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే ఒక పరిస్థితి. తెలంగాణ హెస్ బికమ్ ద టాప్ మోస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ యూ హ్యావ్ టు స్పెండ్ టన్స్ ఆఫ్ మనీ. ఇవాళ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే సీటుకు పెట్టే ఖర్చు ఒక రాష్ట్ర పార్టీ, ఒక నార్త్లో ఒక రాష్ట్ర పార్టీ మొత్తం ఒక 100-200 సీట్ల ఖర్చు పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు, ఎందుకు ఖర్చు పెడుతున్నాము, దీనివల్ల వస్తున్నటువంటి ఒక పరిణామక్రమం ఏంది అని చెప్పని ఆలోచించుకోవాలి. రూట్ కాజ్ ఆఫ్ ఎనీ కరప్షన్ ఇస్ పొలిటికల్ కరప్షన్. ఇవాళ వ్యవస్థల్లో, ప్రభుత్వాలలో కరప్షన్ ఉంది అంటే అది రాజకీయ కరప్షనే, ఎన్నికలలో కరప్షనే. ఇంతమంది ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇఫ్ ఇస్ ఎమ్మెల్సీకి 100 కోట్లు ఖర్చు అయినాయి. నాగార్జున సార్ గురించి ఇంతకుముందు మాట్లాడినరు, 60-70 కోట్లు నాగార్జున సార్లో ఖర్చు పెట్టినరు. ఇట్లా ఈ 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వీడు ప్రజల్ని ఎట్లా ఉద్ధరిస్తాడు అనేటువంటి ఒక భావన ప్రజల్లో లేకపోవటం కానీ, ప్రజల్లో ఆ చైతన్యం లేకపోవటం కానీ, చైతన్యం లేకుండా మత్తులో ముంచెత్తే ప్రయత్నం చేయటం కానీ, బానిసలుగా తయారు చేయటం కానీ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక కొత్త వైపరీత్యం. దీనికి తప్పనిసరిగా చరమగీతం పాడాల. వాస్తవానికి ఇవాళ మీరు మేధావులతో చర్చ అని చెప్పని పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం మేధావుల ఉద్యమం, చదువుకున్న వాళ్ళ ఉద్యమం. ఎక్కడ పోయిండ్రో అర్థం కాదు ఇవాళ. అనేక మంది జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీతో పాటు జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు మేధావులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలా? ఎందుకు ప్రజలు ఎవరైతే తెలంగాణ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని పెట్రోల్ పోసుకొని తగలబడ్డ సమాజం నుంచి వచ్చిన ఆ జనమే ఇవాళ రోడ్ల మీద నిలబడి నాకు 5,000 ఎందుకే, 6,000 ఎందుకు అని చెప్పని రోడ్ల మీద కొట్లాడేటువంటి ఒక దైన్యమైన స్థితికి, భావదారిద్ర్యానికి గురవుతున్నారు అని అంటే, ఎక్కడ ఒక దగ్గర ప్రభుత్వాలు, పాలక వర్గాలు, పార్టీలతో పాటు ప్రశ్నించవలసిన వాళ్ళు, చైతన్యపరచవలసిన మేధావుల్లో కూడా ఎక్కడో పెద్ద ఎత్తున లోపం ఉంది. ఇవాళ ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు అన్నట్టుగా రాజకీయం అనగానే
అదేదో రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, లేకపోతే పెట్టుబడిదారులకు సొత్తు అయినట్టు, లేకపోతే సామాజిక చింతన ఉన్నటువంటి వాడు కేవలం వాడు వెనక సీట్లో కూర్చోవాలనేటువంటి ఒక భావన ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్ఫుటంగా కనబడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతంగా కనబడతా ఉంది. ఇది దుర్మార్గం. అది రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల కావచ్చు, లేకపోతే మోడర్నైజేషన్ వల్ల కావచ్చు, మొత్తానికి మాత్రం ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ వికృత క్రీడను చూస్తూ ఉన్నాం. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారట, డెమోక్రసీస్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటే, ఇవాళ డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్, ఆఫ్ ద రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, బై ద రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, బై ద కాంట్రాక్టర్స్ అండ్ క్యాపిటలిస్ట్, అండ్ ఫర్ ద కాంట్రాక్టర్స్, క్యాపిటలిస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ గా అయిపోయింది ఇవాళ. అందుకే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రజల కోసం అవసరమైన చర్చలు జరగవు, పెట్టుబడిదారుల కోసం, కంపెనీల కోసం అవసరమైన చర్చలు జరుగుతాయి. ప్రజలకు ఆ చైతన్యం కలిగించేటువంటి ఒక పరిస్థితిలో లేకుండా వాళ్లకు దాపి బెల్ట్ షాపులు పెట్టి దాపి పొద్దుగాల పూట రెండు మూడు, ప్రతి ఊర్లో నేను హుజూరాబాద్ లో చెప్తా ఉన్నారు, పొద్దుగాల మూడు నాలుగు ఏటలు తెగుతాయట. ఈ పెద్ద పెద్ద లీడర్ అందరు కూర్చొని ముక్కలు కొట్టించి కిలో కిలో అర కిలో ప్యాకులు చేస్తారట, ఇంటింటికి పంచుతారట, మధ్యాహ్నం మందు, రాత్రి మందు, మాంసము మద్యము, దాంతోపాటు డబ్బులు పంచుతూ ప్రజలను మత్తులు పెట్టిన తర్వాత ఇక వాళ్ళకి ఈ పరిస్థితి కనబడతా తప్పనిసరిగా. మాకు డబ్బులు ఎందుకు ఇస్తలేరు అని చెప్పని అడిగే పరిస్థితికి వచ్చింది తప్ప, మాకు ఊర్లో స్కూల్ ఎందుకు లేదు, మాకు హాస్పిటల్ ఎందుకు లేదు, మాకు రోడ్లు ఎందుకు లేదు, మా పిల్లలకు ఉద్యోగం ఎందుకు లేదు అని చెప్పని అడిగేటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఓట్లు వేసే యంత్రాలుగా ఇవాళ ప్రజలను మార్చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి తప్పనిసరిగా అంటే మా సీతారామన్న కోపం రావచ్చు, పార్టీగా డిఫెండ్ చేస్తే చేయొచ్చు, కానీ ఒక మోడర్న్ పాలిటిక్స్ని ఎస్టాబ్లిష్ చేయవలసిన ఒక బాధ్యత తెలంగాణ వచ్చిన తర్వాత, త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి రక్త తర్పణ వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి పైన ఉండే, ఆయన చేతిలో ఉండే. కానీ 9లో నేను కరప్షన్ లేదని చెప్పట్లేను, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చెట్టు విత్తనం అది మొక్క అయింది వైఎస్ఆర్ గారి కాలంలో, మానయ్యకు వస్తున్నది దాన్ని ఇంకా పెంచి పెద్ద చేస్తా ఉన్నారు కేసీఆర్ గారి కాలంలో. కాబట్టి దీన్ని ఒక మోడర్న్ పాలిటిక్స్ దిశగా తీసుకుపోయే అవకాశం కేసీఆర్ గారికి ఉన్నప్పటికీ కూడా జరగలేదు. ఇవాళ పోటీ తత్వం, ఇవాళ ఒకళ్ళు ఇవాళ పోటీ పడుతున్న ఒక పరిస్థితి. కాబట్టి ఇవాళ వెనకటికి ఎప్పుడో సామాజిక చింతన ఉన్నవాడు రాజకీయ నాయకుడే వాడు, సంఘసేవకుడు రాజకీయ నాయకుడే వాడు, ఇవాళ కాంట్రాక్టర్, క్యాపిటలిస్ట్, పారిశ్రామికవేత్త, వీడే ఎంపీ కావాలా, వీడే ఎమ్మెల్యే కావాలా, ఇక ఎట్లా చట్టసభల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు ఎలా కొనాలి, పొలాలను ఎలా మేనేజ్ చేయాలి, ప్రత్యర్థిని ఎలా కుమ్మాలి, ఇవన్నీ ఆలోచించే నాలెడ్జ్ ఉంది తప్ప, బేసిక్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కు ఉన్న అవగాహన కూడా ఎమ్మెల్యేలకు లేదండి. వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ ప్రెస్ మీట్లు అంటే నాకు బాధేస్తుంది, మన పాలించే వాళ్ళు వీళ్ళు అని బాధ కలుగుతుంది నాకు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ మొత్తం దీని మీద పెడుతున్నారు, కులాలు, ఓట్లు, ప్రత్యర్థులను ఎలా అణచివేయాలి, ఫేక్ న్యూస్ ఎలా క్రియేట్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బా, ప్రొఫెసర్ గారు కంక్లూడ్ చేద్దాం, చర్చ జరిగే కొద్దీ నాకు ఏదో బాధగా ఉంది. మీరు తర్వాత ప్రేమేంద్ర రెడ్డి గారు, ప్రొఫెసర్ గారు దీనికి అంత ఉంటుందా? ప్రొఫెసర్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నారు మీరు. దీనికి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నేను అనుకునే ఇది ఎప్పుడు వస్తుంది అంటే, మూర్తి గారు ఎప్పుడు వస్తుంది అంటే, ప్రజల్లో చైతన్యం రానంత రోజులు దీనికి మనం వస్తుంది అనేది ఊహించుకోవడం తప్పే. ఎందుకంటే పావుసేర్ అంటే అది 225 ఎమ్మెల్యేలకి మొదలైంది ఓటు నాకు తెలిసి. ఎందుకంటే నేను విద్యార్థిలో ఉన్న దశ నుంచే కొంత రాజకీయాల్లో కొద్దిగా ఉంది ఈ గులా ఉండే. ఈ దీంతో నేను అప్పుడు ఎవరు ఎక్కువ సారా పోసి చేస్తేనే గెలిచేవాళ్ళు, అది కూడా ఉండే ఆ రోజులు కనబడేది. ఇప్పుడు రాను మీరు అన్నట్టు డబ్బుల వైపు తిరిగింది ఇది. అయితే ఇది ప్రజల్లో చైతన్యం రావాలి సార్. ప్రజలు కూడా నువ్వు ఇన్ని స్కీములు తీసుకొని ఎన్ని రకాలుగా తీసుకొని పనిచేసుకుంటా కూడా ఒక 5,000కో 2,000కో 1,000కో ఆశపడి ఓటేస్తారంటే మరి గెలిచేటోడు వాడికి కూడా ఆశ ఉంటుంది. ప్రజల్లో ఈ రకమైనటువంటి మార్పు ఉంది, ఏం చేయగలగాలేమనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. అది తెలుసుకొని వాళ్ళ నాడి దొరకబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా డబ్బు రోజు చేస్తా ఉన్నారు. అందరు చేయలేరు. మీరు నమ్ముతారా, నేను 18 లక్షల డబ్బు ఖర్చు అయింది నాకు. అంటే అప్పుడు కమాండ్ ఎన్నికలు వచ్చినాయి, నా అదృష్టం కేసీఆర్ గారు అప్పుడు నాకు ఏదో ఆ మూమెంట్ లో టికెట్ ఇవ్వడం, నేను 18 లక్షల రూపాయల ఖర్చుతోని ఎంపీ కాగలిగిన. రాదని ఏమనుకోకండి, మంచి వాళ్లకు ఆ రోజులు ఉంటాయి. కానీ దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే ఈ విచ్చలవిడైనటువంటి డబ్బు ఇది ఎన్నడూ పోదని ఏమనుకోకండి, ఒక రోజు వస్తుంది దీనికి. ప్రేమేంద్ర రెడ్డి గారు ఉండదు. ఓకే, ఇప్పుడు సీతారామన్ నాయక్ గారు, శ్రవణ్ గారు అన్నట్టు ఇప్పుడు మీరు ఎట్లయితే ఆవేదన చెందుతున్నారో, నిజంగా మనం అందరం ఒక మంచి రోజు కోసం
వెయిట్ చేయవలసిన అవసరం ఉన్నది. తప్పక పెరుగుట వెరుగుట కోసమే అన్నారు పెద్దలు. ఇవన్నీ ఈ కృషించిపోయే యొక్క వ్యవస్థలోకి వెళ్ళి ఎప్పుడో ఒకసారి మంచి రోజు వస్తుందని వెయిట్ చేద్దాం. ఈ చర్చ ద్వారానైనా కనీసం ఈ యొక్క టీవీ ఫైవ్ లో వినడం ద్వారానైనా ఇటువంటి ఒక చర్చకు శ్రీకారం చుట్టబడితే అంతకంటే ఈ చర్చకు తప్పక అదొక ప్రాధాన్యత. సీతారామ నాయక్ గారు, మీ మనవరాల తరానికైనా కానీ మంచి రాజకీయం రావాలని కోరుకుందాం. ఆమె డబ్బులు పంచకుండా ఆమె తాతలాగే ఎంపీ అవ్వాలని కోరుకుందాం. యా డాక్టర్ శ్రవణ్, ఇవాళ లోపల ఎన్నికల కమిషన్ తో చర్చలు చేస్తున్నప్పుడు మాకు చీఫ్ ఎన్నికల అధికారి గారు సుశీల్ చంద్ర గారు ఒక ప్రశ్న ఇస్తున్నారు. మీరు సి విజిల్ లో ఏమన్నా అప్డేట్ చేసినారా? మేము ఇవాళ ఇంతకుముందు ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా వేల బలగాలు కేంద్ర పోలీస్ బలగాలను అక్కడ డిప్లాయ్ చేసినాము. ముగ్గురు అబ్జర్వర్లను ఫస్ట్ టైం ఫర్ ఏ బైపోల్ కు మేము పంపినాము. మీకు ఆల్రెడీ శశాంక్ గోయల్ ఉన్నాడు, సి విజిల్ ద్వారా అప్లోడ్ చేసినారా అని చెప్పనంటే మేము చెప్పాము, అయ్యా మేము పొద్దున్న లేస్తే నెత్తి మీద నోరు పెట్టుకుని శశాంక్ గోయల్ కు తర్వాత స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ కు మేము కంప్లైంట్స్ ఇస్తానేమన్నాము, అయినా ఎక్కడ చర్య తీసుకోవాలని చెప్పని. అయితే సి విజిల్ ఇమీడియట్ గా ఉమేష్ సిన్హా గారిని ఇంకో ఎన్నికల అధికారిని చెక్ చేయండి అంటే చెక్ చేస్తే 15 మాత్రమే ఉన్నాయి. అరే ఇంత తక్కువ ఎట్లా ఉంటాయండి? మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఎందుకు వచ్చి ఇచ్చినారు? మీరు అక్కడే సీ విజిల్ లో అప్లోడ్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం కదా. నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళు కూడా ఒక బాధ్యత ఇక్కడ. మీరు ప్రొయాక్టివ్ గా 20,000 పోలీస్ బలగాలు ఉన్న తర్వాత, ముగ్గురు అబ్జర్వర్లు ఉన్న తర్వాత, శశాంక్ గోయల్ ఉన్న తర్వాత, రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్న తర్వాత ఎక్కడెక్కడ మద్యం బాటిలు మాంసము డబ్బులు పంచేటువంటి వ్యవహార శైలి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దాని పట్ల ప్రొయాక్టివ్ గా చర్యలు ఎందుకు తీసుకోరు? ఇన్ దిస్ కంట్రీ మూర్తి గారు, ఇన్ దిస్ కంట్రీ మీరు డబ్బులు పార్లమెంట్ పోటీ చేయడానికి 50 లక్షలు, అసెంబ్లీ పోటీ చేయడానికి 25 లక్షలు ఏమో, ఇవి కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని చెప్పని ఎన్నికల నిబంధన. ఇది ఉన్నత ఒక మాట ఇది ఉన్న తర్వాత ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఎవరినైనా ఒక్కడిని నువ్వు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినవరా అని చెప్పని డిస్క్వాలిఫై చేస్తారా? ఇవాళ ఇంతకుముందు చెప్తా ఉన్నారు 4,700 కోట్ల రూపాయల ప్రభుత్వ పథకం, 1,000 కోట్ల రూపాయల పార్టీ డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత రేపు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎవడో గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఎన్నికల సంఘం డిస్క్వాలిఫై చేస్తుందా? చేసే పరిస్థితుల్లో లేదు. ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాదు, ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాదు, ఇది క్లెప్టోక్రసీ. మొత్తం కూడా ఒక దుర్మార్గమైన ఒక డెమోక్రసీ హాస్ బికమ్ ఏ మాకరీ. పీపుల్ బికమ్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యూ క్యాపిటలిస్ట్ అండ్ పొలిటీషియన్స్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దాట్ మనం ఒక హిపోక్రసీలో బతుకుతున్నాం. ఇది మారాలంటే పెద్ద ఎత్తున ఇంతకుముందు వారు అన్నట్టు రాజు నహి సమాజ్ బదల్నానా, లేదు రాజకీయ పార్టీలు మారాలనా, ఎన్నికల కమిషన్ మారాలనా, శేషన్ అనేటువంటి ఉత్సపోపించిందండి. ఒక్క నాయకుడు కూడా రోడ్డు మీద గోడ మీద రాయటానికి ఉత్సపడేది, రాస్తే ఎక్కడ నన్ను జైల్లో పెడతాడో నా డిస్క్వాలిఫై అవుతానో అని చెప్పని పోస్టర్ అతికేయాలంటే మరి ఎందుకు ఇవాళ ఎన్నికల సంఘాలు పనిచేయట్లేవు? అంటే ఎన్నికల సంఘాలు పోలీసులు డబ్బులు పంచే పరిస్థితి ఎందుకు వస్తుంది? రెవెన్యూ అధికారులు పైసలు పంచే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? సమ్వేర్ అలాంగ్ దేర్ ఈస్ ఒక క్యాన్సర్ వచ్చేసింది, కుష్టివ్యాధి వచ్చింది, క్యాన్సర్ వచ్చేసింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అయిపోయింది. అందుకే ఒక్క మాట ఎందుకంటే నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చా. ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ బియ్యం తిని బతికా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. అంటే ప్రజలు కట్టిన పన్నుల ద్వారా నా బతుకు సాగింది, నా చదువు సాగింది, నా తిండి సాగింది. ఆ ప్రజలకు మళ్ళీ రిటర్న్ ఏదైనా ఇవ్వాలి తప్ప వాళ్ళ నుంచి ఇంకొక పైసా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదని. ప్రభుత్వ ఉద్యోగాలు వెప్పుకోలేదు, ప్రభుత్వాలు ఏం ఆఫర్ చేసినా తీసుకోదలుచుకోలేదు, ప్రభుత్వం ఇచ్చే భూమి కూడా నాకు వద్దు, నేనే తిండి ద్వారా బట్ట ద్వారా ట్యాక్సుల ద్వారా నా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రజలకు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఇలాంటి లక్షణాలన్నీ చూసి నిజంగా చాలా బాధేస్తుందండి. మన త్యాగానికి అర్థం లేదేమో అనిపిస్తుంది, ఈ అనవసరంగా ఎందుకు ఇక్కడ అనిపిస్తుంది, నిజంగా బాధేస్తుంది. ప్రజలకు ధర్నాలు చేయడం ఏంటి సార్, తల బాదుకో అనిపిస్తుంది నాకు. మీకు ఇంకొక పెక్యులర్ సిచ్యువేషన్ హుజురాబాద్ లో ఉంది, బహుశా మిగతా చోట్ల ఉందో లేదో, కానీ ఏంటంటే ఎవరైనా డబ్బులు పంచుతుంటే మిగతా వాళ్ళు కంప్లైంట్ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటే కంప్లైంట్ చేస్తే ఎక్కడ నెగటివ్ వస్తుందో కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకొని అని చెప్పి ఊరుకునే పరిస్థితి ఉంది. ఇది బడే విచిత్రంగా ఉంది సార్. దిస్ ఇస్ ది స్పెషల్ ఎలక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.